హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటి శారీస్, ఇన్ని శారీస్ ఉన్నాయని చూస్తున్నారా? సో కంచి బోర్డర్ శారీస్ అండి. కంచి బోర్డర్స్ కి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అమేజింగ్ అండి. ఇంకా కంచి బోర్డర్స్ పెట్టకపోతే చంపేసేలాగా ఉన్నారు. అన్ని మెసేజెస్ వస్తున్నాయి నాకు. సో ఆ ఫ్లోటింగ్ నేను తట్టుకోలేక హోల్సేల్ కూడా ఇవ్వకోకుండా మీకోసం తీసుకొచ్చానండి. లిటరల్లీ ఇప్పుడు మిస్ అయితే మాత్రం మీకు 1 మంత్ దాకా టైం అయితే పడుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో నచ్చితే మా వీవర్స్ కోసం ఒక చిన్న లైక్ అనేది చేయండి. ఈ మీ లైక్స్ మా వీవర్కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుంది. సో జెన్యున్గా బుకింగ్ చేసుకునే అనుకునే వాళ్ళు మాత్రమే బుకింగ్ చేసుకొని, నిజంగా లాస్ట్ టైం కూడా నాకు చాలా మంది చీట్ చేశారు. సో ఈ స్టోరీ నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చాలా శారీస్ ఉన్నాయి చూపించాలి కాబట్టి. సో ఫస్ట్ శారీ వచ్చేసి యాజ్ యూజువల్ గానే లాస్ట్ టైం చూపించినట్టుగానే మనకు మంచి బ్లూ కలర్ అండి, పికాక్ డార్క్ బ్లూ. అండ్ పళ్ళు కూడా ఏంటంటే మనకి డార్క్ పింక్ లో అయితే వచ్చేస్తుందండి. కొత్త కాన్సెప్ట్ ఇది నిజంగానే. సో ఒక లాస్ట్ 4 వీడియోస్ నుంచి ఈ కలర్ రీస్టాక్ చేస్తూనే ఉన్నాను. చాలా మంది రిక్వెస్టెడ్ గా అడిగిన కలర్ అండి. సో ఇది లాస్ట్ టైం దీని మీద ఒక చీటింగ్ అయితే జరిగింది. నేను నెక్స్ట్ ఎప్పుడైనా లైవ్ చేసినప్పుడు ఆ స్టోరీ చెప్తానండి. సో యాజ్ యూజువల్ గానే శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటది. సో నేను రఫ్ గా చూపిస్తానండి, చాలా శారీస్ ఉన్నాయి, వీడియో లెంత్ అయితే అయిపోతుంది, రఫ్ గా చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి, బ్లౌజ్ కి బార్డర్ అయితే వస్తుంది. సో ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది, 4500 ప్లస్ షిప్పింగ్ అండి. సో మనకంటే మన క్వాలిటీలో మనకంటే బెస్ట్ మనమే అండి ఇచ్చేది, బయట అయితే ఎవరు ఇవ్వలేరు మీకు ఈ ప్రైజ్ కి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఒక కొత్త కలర్ అండి. సో ఇది ఏంటంటే మనకి మంచి పింక్ కలర్, పింక్ కలర్. ఇది ఏంటంటే మనకి కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ లో ఉంటుందండి. సో ఇప్పటి వరకు నేనైతే రీస్టాక్ అయితే చేయలేదండి ఈ శారీని. ఇదే నేను ఫస్ట్ టైం ఈ కలర్ ని తీసుకురావడము. కానీ ఇది కూడా చాలా బాగుంది, కొత్త షేడ్. ఎవరైనా కావాలి అంటే బుకింగ్ అనేది ఫాస్ట్ గా చేసుకోండి. సో ఎక్కువ శారీస్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ప్లేస్ అనేది సరిపోవట్లేదు ఇక్కడ. సో ఇది కలర్ అండి, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కంచి బట్టల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదండి, మేము జస్ట్ శారీస్ పెడితే మీరు తీసేసుకునేలాగా ఉన్నారు. సో అలా ఉంది అన్నమాట పరిస్థితి. ఫ్లోటింగ్ అనేది అసలు మామూలుగా లేదు. మనకి చాలా చిన్న డిజైన్ అండి, ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది. పళ్ళు చూడండి, మనకి ఇలా పళ్ళు అయితే వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ పళ్ళు బ్లౌజే వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. కానీ శారీ మాత్రం చాలా బాగుందండి, కొత్త షేడ్ మంచి పింక్ కలర్ అండి. పింక్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ ఆర్ మస్టర్డ్ లాగా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ అండి. ఇంకా అసలు ఎక్కడ మనకి శారీలో గ్యాప్ ఉండకూడదు, ఆల్ ఓవర్ శారీ ఉండాలి, మంచి లుక్ రావాలి లో బడ్జెట్ లో అంటే ది బెస్ట్ శారీ అండి మనకి. సో మంచి గ్రీన్ అండి, చూడండి మంచి గ్రీన్ అండి, బాటిల్ గ్రీన్ అండ్ మెహందీ గ్రీన్ పళ్ళు అండి. ఈ డిజైన్ ఎంత ట్రెండింగ్ చేశారంటే మీరే అంత ట్రెండింగ్ చేసేసారండి, మామూలుగా లేదు ఇప్పుడు ఈ డిజైన్ ట్రెండింగ్. సో డిజైన్ బట్టి శారీస్ పిక్ చేసుకోండి. సో ఇది మనకి మంచి బాటిల్ గ్రీన్ మెహందీ గ్రీన్ అండి, చాలా బాగుంది ఇది కూడా శారీ. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి డార్క్ గ్రే అండ్ బ్లూ కలర్ అండి. ఇది మనం ఎవ్రీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి, ఎక్స్పెషల్లీ ప్రతిసారి మనం ఈ కలర్ గురించి చెప్పడానికి అయితే ఏం లేదు. కానీ ఒక్కసారి మీకు చూపించాలి కదా ఆల్ ఓవర్ శారీ ఎలా వచ్చింది అనేది. ఇంకా బ్లూకి ఇంకా మనం ఏముంటుందండి బ్లూ, ఇంకా అసలు డార్క్ గ్రే కలరు కొత్త కలరు. ఇంకా మనం ఎక్స్పెషల్లీ దీని గురించి చెప్పాల్సింది అయితే ఏం లేదు. ఫొటోస్కి అయితే అద్భుతంగా వస్తుంది, ఫెయిర్ ఉన్న వాళ్ళకి కడితే ఇంకా అసలు ఇంకా 100,000 రూపాయల శారీ కూడా దీని ముందర వేస్ట్. అంటే రాయల్టీ ఉంటుందండి ఇలాంటి కలర్స్, ఏంటంటే అఫీషియల్గా ఉంటాయి, రాయల్టీ ఉంటుంది అనమాట. సో కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ బాగా సెట్ అవుతాయి అలాంటి వాళ్ళకి. చూడండి డార్క్ గ్రేయిష్ అండ్ బ్లూ కలర్ అండి, చాలా బాగుంది శారీ. ఇది కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుందండి. సో రఫ్ గా చూపిస్తేనండి, ఎందుకంటే చాలా శారీస్ ఉన్నాయి. సో వీడియో లెంత్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మెహందీ గ్రీను వైలెట్ పళ్ళు. చెప్పాను కదా చాలా కొత్త కలర్స్ ఉన్నాయండి ఈ వీడియోలో ఎక్స్పెషల్లీ చాలా కొత్త కలర్స్ ఉన్నాయి. యాక్చువల్గా హోల్సేల్ వాళ్ళు బుక్ చేస్తారు ఇవన్నీ. మీ ఫ్లోటింగ్ నేను తట్టుకోలేక
అసలు వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోలేక మనం పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఇది వచ్చేసి మంచి మెహందీ గ్రీన్ అండ్ వైలెట్, సారీ మనకి పర్పుల్ కలర్ పళ్ళు అండి. ఇది చూడండి డిఫరెంట్ కాంబినేషన్ అండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బుటా కూడా ఎంత చేంజ్ అయితే అంత చేంజ్ అయితే అవి చేసామండి, మన వల్ల అయినంత వరకు చేంజ్ చేసాము. అసలు అసలు ఇంకా వేరే లెవెల్ అండి కాంబినేషన్ అండ్ శారీ డిజైన్ చాలా బాగుంది. అసలు యంగ్ పీపుల్స్ అండి, 20 ఇయర్స్ 25 ఇయర్స్ యంగ్ పీపుల్స్ ఉంటారు కదా, ఈవెన్ 30 బిలో వరకు వాళ్ళకైతే ఇంకా మామూలుగా ఉండదండి శారీ. మాత్రం చిన్న డిజైన్ డిఫరెంట్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. సో ఎవరైనా లెహెంగాస్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. సో నెక్స్ట్ వన్ అసలు ఇంకా వేరే లెవెల్ కాంబినేషన్ అండి ఇది. ఇది వచ్చేసి మనకి బ్లూ అండి. బ్లూలో వచ్చేసి మనకి డార్క్ స్కై బ్లూ లాగా ఉంటుంది కదా, దాంట్లో కూడా కలనేట్ అనమాట కలర్. ఎగ్జాక్ట్గా స్కై బ్లూ కలర్ కూడా కాదండి, డార్క్ కలర్ అండి. అసలు ఫొటోస్కి మాత్రం ఈ కలర్ అద్భుతంలో మహా అద్భుతం అనమాట. దాని గురించి మనం ఎస్పెషల్లీ డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎంత అద్భుతంగా ఉందండి, అంత అద్భుతంగా ఉంది కాంబినేషన్ చూడండి. మంచి మెహందీ గ్రీన్, ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి, స్కై బ్లూ కలర్. కలనేత అండి, కంప్లీట్గా కలనేత. ఏ శారీని మిస్ అయినా ఈ శారీని మిస్ అవ్వద్దండి, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అండి. చాలా బాగుంది కాంబినేషన్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, సో లాస్ట్ టైం మీరు ఒకే కలర్ శారీ పెట్టినప్పుడు ఎంత రెస్పాన్స్ ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్లో మనకి ఏంటంటే కొంచెం డిజైన్ అనేది మారిందండి. సో అక్కడ ఓన్లీ బుటాసే ఇచ్చాము, ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా మనం మోడల్ అయితే చేంజ్ చేసాము. అండ్ బార్డర్ పళ్ళు యాజ్ ఇట్ ఈస్ ఒక్కటే అండి, కలర్ కూడా ఒక్కటే. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇలాంటి కలర్స్ అసలు ఒక అద్భుతంలో ట్రెండ్ అవుతున్నాయండి. సో లాస్ట్ టైం వీటి మీద ప్రీ బుకింగ్స్ కూడా తీసుకున్నాను, సో వాళ్ళకు కూడా నేను చేసి ఇవ్వాలి. చాలా అసలు కంచి బార్డర్ల మీద అయితే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నానండి. నిజంగా ఈ క్వాలిటీకి ఈ ప్రైస్కి మీకు అసలు జల్లెడ బట్టన కూడా ఎక్కడ దొరకవు, మెయిన్ కలర్స్ అండి. సో ఇదొక కలర్ అయితే అవైలబుల్గా ఉంది, మన ట్రెడిషనల్ కలర్ డార్క్ వైన్ కలర్ అయితే వచ్చేసింది. వైన్ కలర్లో ఎక్స్పెషల్లీ బుటా అండి, ఈ బుటా రావడం ఈ శారీకి ఎంత అసలు అందాన్ని తీసుకొచ్చిందంటే, మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో కానీ నాకైతే రియల్గా చూస్తుంటే అసలు మామూలు షైనింగ్ లేదండి, శారీ అంతా సూపర్ షైనింగ్ ఉంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చేసి డిజైన్ అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి, ఎక్కడ గ్యాప్ అనేది ఇంచు కూడా మనకి ఉండదు అనమాట. ఆల్ ఓవర్ శారీ ఇలా అయితే వచ్చేస్తుంది, మంచి డార్క్ వైన్ కలర్ అండి, ఒక మంచి బేబీ పింక్ అండి. చెప్పాను కదా చాలా కొత్త కలర్స్ వచ్చాయండి, సో అందులో ఇదొకటి మంచి బేబీ పింక్. పళ్ళు అయితే కంప్లీట్గా కలనేత అండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, మంచి బేబీ పింక్ అండి. నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఇలాంటి కలర్స్ రీస్టాక్ చేయలేదండి, ఇక మీదట అవుతాయి చెప్తున్నాను కదా, ప్రయోగాలు చేసి 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 ఇప్పుడు ఫైనల్గా ఒక అవుట్పుట్ అయితే తీసుకొచ్చాము కంచి బార్డర్స్ మీద. అసలు కలర్ చూడండి, పళ్ళు కలర్ చూడండి, ఎంత డిఫరెంట్ షేడ్ ఉందో చూడండి. పళ్ళు అనేది చాలా బాగుంది, మనం ఇక్కడ చూసినట్లయితే మీకు వీడియోలో అబ్జర్వ్ అవుతుందో లేదో కానీ చాలా డిజైన్ వచ్చేసిందండి. అసలు ఎక్కడ గ్యాప్ ఉండదు, ఓన్లీ బుటీసే కాదు ఇక్కడ ఏంటంటే కొంచెం డాట్స్ లాగా వచ్చేసాయి. ఇది ఆల్ ఓవర్ శారీ ఇలా అయితే వచ్చేస్తుంది. దయచేసి పిక్స్ అడగద్దండి, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వర్క్ జరుగుతూనే ఉంది, నాకు పాసిబుల్ అవ్వట్లేదు. సో ఈ శారీ మంచి బేబీ పింక్ అండి, ఎవరు మిస్ అయితే అవ్వద్దు. నేను నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లాస్ట్ నేనేంటంటే నేరేడు పండు కలర్లో ఉన్న శారీ పెట్టానండి. ఇది ఏంటంటే మనకి పర్పుల్ మిక్సింగ్ అండి, పర్పుల్ మిక్సింగ్ అండ్ పళ్ళు వచ్చేసి డార్క్ బ్లూ. చెప్పాను కదా డిఫరెంట్గా ట్రై చేయాలి డిఫరెంట్ కలర్స్. మెయిన్ ఫెయిర్ ఉన్న వాళ్ళు, కొంచెం నా కలర్ కూడా ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ కలర్ కడితే ఇంకా అసలు వర్ణించలేము అనమాట.
అలా అంత బాగుంటాయి. ఎక్స్పెషల్లీ నేనైతే శారీలో డిజైన్ అదంతా చూడనండి, కలర్ మనకు నొప్పుతుందా లేదా అని చూస్తాను. డిజైన్ సెకండరీ, ఫస్ట్ కలర్ అనిపించాలన్నమాట మన ఫేస్ కి. సో నేనేంటంటే ఈ కలర్ కి పెద్ద ఫ్యాన్ అనమాట. సో అంత బ్యూటిఫుల్ గా ఉంది, కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. మీకు అసలు బయట నాకు తెలిసి ఎక్కడ దొరకవండి ఇలాంటి కాంబినేషన్స్ అండ్ ఇంత క్వాలిటీలో. మనకి ఏంటంటే కంచి బోర్డర్స్ మీద నెంబర్ ఆఫ్ రివ్యూస్ ఉన్నాయి, సో ఒక్కసారి విజిట్ చేసి చూడండి రివ్యూస్ కూడా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే చెప్పాను కదా గ్రేయిష్ కలర్ బార్డర్ అనమాట, పళ్ళు కూడా సేమ్ అదే మంచి వైన్ కలర్ కి. అసలు చాలా మంది ఫీల్ అయ్యారండి కంచి బోర్డర్స్ అయిపోయాయి అనేసి, సో ఎక్కువ క్వాంటిటీలో రీస్టాక్ అయితే చేశాను. ఇంకా మీదే లేట్ అండి, వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి పంపించేసేయండి. సో ఇది వచ్చేసి మనకి మంచి వైన్ అండ్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అండి, చాలా బాగుందండి కాంబినేషన్ మాత్రం. చెప్తున్నాను కదా ఇలాంటి డిజైన్ కి మనం పెట్టింది పేరు అనమాట. ఇంకా అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా యూనిక్ గా కంచి బార్డర్ లో ఎప్పుడు బుటాలు, పెద్ద బుటాలు, చిన్న బుటాలు, కొంచెం ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం డిజైన్ చేసిందండి. మీరు ఎక్కడైనా జల్లెడ పట్టుకోండి, ఇలాంటి డిజైన్స్ వల్లి హ్యాండ్లూమ్స్ ఓన్ డిజైన్స్ అనమాట, మీకు ఎక్కడ దొరకవు. అండ్ ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అండి, కాంబినేషన్ చూడండి. గ్రే పళ్ళు కావాలి, గ్రే బ్లౌజ్ కావాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ శారీ అండి. అసలు ఇలాంటి కాంబినేషన్ చూసింటారా మీరు బయట, వైన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్. సో ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి, హ్యాపీగా యూనిక్ గా కనిపించండి ఇలాంటి యూనిక్ కలర్స్ కట్టుకొని. సో నెక్స్ట్ వన్ ఏంటంటే డార్క్ బ్లూ కలర్ అండి. సో రాయల్ బ్లూ కాదు, కొంచెం డార్క్ బ్లూనే వస్తుంది. సో గ్రీన్ షైనింగ్ అయితే వేరే లెవెల్ అనమాట, అంత బ్యూటిఫుల్ గా ఉంది. చెప్పాను కదా కొన్ని కలర్స్ మీద ఏంటో తెలియదు కానీ చాలా షైనింగ్ అనిపిస్తాయి అనమాట, అలాంటి వాటిల్లో ఈ బ్లూ, డార్క్ బ్లూ గ్రీన్ అనమాట. ఎవరైనా ఫెస్టివల్స్ కాకుండా మ్యారేజెస్ ఉంటే యూనిక్ గా కనిపించాలి అంటే ది బెస్ట్ శారీ అండి. సో ఎక్కడున్నా కూడా అందరిలో యూనిక్ గా ఉంటారు అనమాట డార్క్ షేడ్స్ కట్టుకున్నప్పుడు. అండ్ దీనికి సంబంధించిన బార్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చేస్తుంది. పళ్ళు చూడండి మంచి గ్రీన్ కలర్ అనమాట. సో మనకి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంత నిండు డిజైన్ మీకు అయితే బయట ఎక్కడ దొరకవండి. సో ఇందాక వైన్ కలర్ చూపించాను కదా, అందులోనే మనకు గ్రీన్ అండ్ గ్రే కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి. చూడండి కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గ్రే కలర్ మీద కూడా. సో ఇంకా మీదే లేట్ అండి, నేనైతే చాలా కలర్స్ తీసుకొచ్చాను. చూడండి మంచి గ్రీన్ అండ్ గ్రేయిష్ కలర్ కాంబినేషన్ అనమాట. చూడండి పళ్ళు చూడండి అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి, కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది తెలుసా, అసలు నాకైతే పిచ్చి ఆనందంగా ఉందండి ఈ కలర్స్. పాపం హోల్సేల్ వాళ్ళైతే మామూలుగా తిట్టుకోరండి, అలా తిట్టుకుంటారు. సో ఇది కూడా ఒక కొత్త కలర్ అండి, దీనికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థమైతే అర్థం కావట్లేదు, కానీ కట్టుకుంటే మాత్రం వేరే లెవెల్ అండి. ఇది వచ్చేసి మనకి నేరేడు పండు కలర్ అంటారు కదా, సో అదనమాట లైట్ నేరేడు పండు కలరు. దానికి వచ్చేసి మెహందీ గ్రీన్. చాలా కొత్త కలర్స్ అండి ఈ వీడియోలో, కంచి బోర్డర్స్ చాలా కొత్త కలర్స్ అనమాట. సో ఇది మనకి ఆల్ ఓవర్ శారీ, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కాంబినేషన్ అసలు వేరే లెవెల్ అండి. ఇది వచ్చేసి పళ్ళు అనమాట, పళ్ళు వచ్చేసి మనకి మెహందీ గ్రీన్. శారీ చూడండి బాడీ పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, కాంబినేషన్ చాలా బాగుందండి, నిజంగానే చాలా బాగుంది. కొత్త కలర్ కండి అసలు ఎక్కడ, నేనైతే ఎక్కడ చూడలేదు పట్టు శారీస్ లో ఇంత మంచి కలరు. సో కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి, ఇది ఒకటి అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లూలోనే మనకి బుటా చేంజింగ్ అండి. సో బ్లూలు మనని చాలా మంది అడుగుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు అమ్మవార్లకి ఏంటంటే బ్లూ కలర్స్ కట్టినప్పుడు ఫోటోస్ పర్పస్ చాలా బాగా వస్తాయి అనమాట. సో అందుకు ఎక్కువ బ్లూ అడుగుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ అండి, డార్క్ బ్లూ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది కూడా షైనింగ్ అండి, మీరు ఎవరు ఇందాక నేను
లైవ్ కూడా చేశానండి. శారీస్ వచ్చి శాప్లిక్ వర్క్ శారీస్ మీద జస్ట్ నో లైవ్ చేసేసి వీడియో పెట్టేశాను. సో షైనింగ్ గా ఉండాలి శారీస్ అని అడుగుతున్నారు. సో హ్యాండ్ మేడ్ ఎప్పుడు మనకి ఏంటంటే షైన్ ఉండవు, షైన్ ఉండేటన్ని అది వేస్ట్ కాన్సెప్ట్ అండి. సో ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ అండ్ గ్రీన్ కలరు. ఎంత షైన్ ఉండాలో అంతవరకు ఉంటే చాలండి, ఓవర్గా ఉండాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు శారీకి షైన్ అయితే సరిపోతుందండి. సో ఓవర్గా ఉండాల్సిన అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే వైన్ అండ్ మెహందీ గ్రీన్ అండి, డార్క్ వైన్. సో ఇంకా వైన్ అంటే ఇది కొంచెం స్నఫ్ కలర్ లాగా కూడా ఉంటుందండి. సో వైన్ అనొచ్చు, స్నఫ్ కలర్ అనొచ్చు. సో డార్క్ వైన్ అంటే మనం స్నఫ్ కలర్ కిందికే లెక్క వస్తుంది. ఇది వచ్చేసి నేనైతే వైన్ కలర్ అనే పిలుస్తానండి. సో వైన్ అండ్ మెహందీ గ్రీన్ చూడండి, కాంబినేషన్ చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. అసలు ఒక్కొక్క శారీ ఒక్కొక్క అద్భుతం అండి. మీరే చెప్తారు కింద కమెంట్స్ లో, దయచేసి చెప్తున్నానండి. ఈ టైం పాస్ ఆర్డర్లు నా వల్ల అయితే కాదు, దయచేసి వాళ్ళందరూ వెళ్ళిపోయి రియల్ గా శారీస్ బుక్ చేసుకునే వాళ్ళకి శారీస్ ఉండేలాగా చెయ్యండి. సో నేనైతే మొహమాటం లేకుండా చెప్తున్నాను కదండి, ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు మాత్రమే నేను తీసుకుంటాను. హోల్డ్ లో పెట్టండి, ఒక గంట పెట్టండి, రేపు ఆ పేమెంట్లు వేస్తాము, ఒక గంట తర్వాత పేమెంట్లు వేస్తాము అనేవన్నీ అయిపోయాయండి. ఆ కథలన్నీ అయిపోయాయి, ఆ బ్యాచ్ అంతా అయిపోయిందనమాట. ఇప్పుడైతే రియల్ గా ఎవరు బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రం మిగులుతాయి. యాక్చువల్ గా క్యూలో ఉన్నానండి శారీస్, వల్లి హ్యాండ్లూమ్స్ లో కొనడానికి. వాళ్ళందరికి అందుకోకుండా వెళ్తున్నాయి శారీస్, అది నా బాధ. సో నెక్స్ట్ అగైన్ వైన్ కలర్ లోనే, ఇంకా మీరందరు ఫేవరెట్ డిజైన్, ఫేవరెట్ శారీ అనమాట. ఇంకా లాస్ట్ టైం వైన్ కలర్ లో నేను రీస్టాక్ చేశాను కదా, సో అప్పటి నుంచి పట్టుకున్నారనమాట ఈ కలర్. సారీ నేను రివర్స్ లో చూపిస్తున్నాను. సో యాక్చువల్ గా ఇదనమాట మెహందీ గ్రీన్ వైన్ కలర్ చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి, కాంబినేషన్ చూడండి. కానీ ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ కంచి బార్డర్స్ రావడానికి నెక్స్ట్ మంతే అండి. ఈ మంత్ అయితే ఛాన్స్ లేదు కంచి బార్డర్స్ కి. సో మంచి వైన్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కాంబినేషన్. సో ఏంటి ఈ టూ శారీస్ అని చూస్తున్నారు, ఇది లాస్ట్ లో చూపిస్తాను. ఇంకా మన యాజ్ యూజువల్ గ్రే కలర్ వచ్చిందండి, లైట్ గ్రీన్. ఇది ఇంక ఎన్నిసార్లు రీస్టార్ట్ చేసినా దీనికి ఫ్యాన్స్ అనేవాళ్ళు ఇంకా మామూలుగా ఉండరు అనమాట. సో ఇంచు ఒక ఇంచు కూడా గ్యాప్ లేకుండా శారీ డిజైన్ రావాలి ఆల్ ఓవర్ అంటే ది బెస్ట్ శారీ అండి, గ్రే అండ్ బ్లూ కలరు. ఎవరికైనా సెట్ అయిపోతుంది, ఈవెన్ చామంచాయ కలర్ అంటారు కదా వాళ్ళకు కూడా సెట్ అయిపోతుంది. ఎందుకంటే న్యాచురల్గా ఉందన్నమాట కలరు, ఎత్తి కొట్టడాలు అలా ఏం లేదు, న్యాచురల్గా ఉంది, ఎవరికైనా సెట్ అయిపోతుందండి. నిజంగా ఈ గ్రే కలర్స్ ఎవరు తీసుకుంటారో కానీ లక్కీ పర్సన్స్ అండి, ఎందుకంటే అంత షైనింగ్ ఉందన్నమాట శారీ అంతా, చాలా బాగుంది. సో మనకి యాజ్ యూజువల్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి బాటిల్ గ్రీన్ మెహందీ గ్రీన్ అండి. సో మనము ఈ బుటా ఎందుకంటే ట్రెండింగ్ బుటా అండి, ఇది చాలా మంది అడుగుతారు మీరు. సో ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుందండి. ఓకేనా, మంచి బాటిల్ గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ అండి. సో ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను, స్కిప్పులు చేసేసి దాన్ని ఏంటేంటో ప్రయోగాలు చేస్తారు. సో ఇది ఒక కలర్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ శారీస్ విషయానికి వస్తే ఏంటంటే మంచి పింక్లో శారీ కావాలి అంటే ఇది కూడా కంచి బార్డర్సే అండి, కాకపోతే కొంచెం వాటి మీద చిన్న బార్డర్స్ చూసారా, పళ్ళు చూసారా ఎంత నీట్గా ఉందో చూడండి. సరే ప్యూర్ శారీస్ వస్తాయి కదా 20,000 30,000 ఆ శారీస్లో లాగా ఉందన్నమాట. సో నిండు పింక్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ శారీ అయితే అవైలబుల్గా ఉందండి. ఇది కూడా కంచి బార్డరే, కాకపోతే బార్డర్ కొంచెం చిన్నగా వస్తుంది. సో ఇది పైన బార్డర్ అండి, అది వచ్చేసి కింద బార్డరు. సో మనకి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది అనమాట. సో ఇలా పెట్టుకున్నా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో మనకి ఏంటంటే ఇక్కడ పళ్ళు వచ్చేసి కొంచెం పర్పుల్ షేడ్లో వస్తుందండి, అసలు పళ్ళు మామూలుగా లేదండి, అంత బాగుంది. ఇంకా ఆల్ ఓవర్ మనకి శారీ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది, డిజైన్ అంతా ఎక్కడ గ్యాప్ ఉండదండి. సో మనకి బ్లౌజ్ కూడా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే
వచ్చేస్తుందండి. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ, మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ వన్ సేమ్ కాన్సెప్ట్ లోనే మనకి ఏంటంటే మెహందీ గ్రీన్ డార్క్ బ్లూ కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది మెహందీ గ్రీన్ అంటే మెహందీ గ్రీన్ కాదండి, డార్క్ మెహందీ అండి. అసలు ఇది షైనింగ్ అయితే వేరే లెవెల్ అన్నమాట. సో ఇది ఎగ్జాక్ట్ కలర్ అయితే ఉంది కాబట్టి ఎగ్జాక్ట్ కలర్ కూడా ఐడెంటిఫై కాలేకుంది, కానీ మాత్రం ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. సపోటా కూడా కాదు, డార్క్ కలర్ వస్తుంది మనకి. ఇది దీనికి వచ్చేసి మనకి మంచి డార్క్ బ్లూ పళ్ళు వచ్చేసిందండి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇదంతా వచ్చేసి మనకి బాడీ పార్ట్ అండి, ఇలా వస్తుంది. సో చూసారు కదా కంచి బార్డర్స్ చాలా కలర్స్ రీస్టాక్ అయ్యాయి, కొత్త కలర్స్ రీస్టాక్ అయ్యాయి. సో లేట్ చేయకుండా బుకింగ్ అనేది ఫాస్ట్గా చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.